కాసేపట్లో మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి మాజీ మంత్రి జోగి రమేష్ హాజరు కానున్నారు. 2021లో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ విచారణకు హాజరు కానున్నారు. మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి జోగి రమేష్ రానున్నారు. 2021లో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 11న నోటీసులు ఇచ్చిన గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ దాడి సమయంలో వినియోగించిన మొబైల్ ఫోన్, సిమ్ కార్డ్, వెహికల్తో విచారణకి హాజరు కావాలని జోగి రమేష్కి నోటీసులు పంపించారు. దీంతో ఆయన ఇవాళ విచారణకి రానున్నారు. కాసేపట్లో మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి మాజీ మంత్రి జోగి రమేష్ హాజరు కానున్నారు. 2021లో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ విచారణకి హాజరు కావాల్సి ఉంది. అయితే మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి జోగి రమేష్ మరి కాసేపట్లో వెళ్లబోతున్నారు. 2021లో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ ఇప్పటికే నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 11న నోటీసులు ఇచ్చారు ఆయనకి గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ. అయితే దాడి సమయంలో వినియోగించిన మొబైల్ ఫోన్, దానికి సంబంధించిన సిమ్ కార్డ్, వెహికల్తో పాటు విచారణకి హాజరు కావాలని జోగి రమేష్కి నోటీసెస్ పంపారు. దీంతో ఆయన ఇవాళ విచారణకి వెళ్లబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ధనలక్ష్మి, ఈ రోజు చంద్రబాబు నివాసం మీద దాడికి సంబంధించినటువంటి జోగి రమేష్ ను కూడా ఈ రోజు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ కూడా ఈ రోజు విచారించే అవకాశం ఉంది. ఈ రోజు కూడా ఆయనకి గతంలో ఈ కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇతనికి ఇప్పటికే రెండుసార్లు నోటీసు జారీ చేశారు. అయితే అతను వ్యక్తిగత కారణాలతో రాలేకపోయాని చెప్పడం కూడా ఈ రోజు హాజరు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే దాంతో కూడా ఈ రోజు ఆయన కూడా 12 గంటల ప్రాంతంలో కూడా ఈ రోజు కూడా వచ్చి నేను విచారణకు హాజరు అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. దీంతో ఆయన ఈ రోజు కూడా విచారించేందుకు కూడా పోలీసులు మాత్రం వచ్చి ఉన్నారు ఇక్కడ అయితే మాత్రం. అయితే అప్పుడు గతంలో కూడా అటు చంద్రబాబు అంటే 17/19/2021లో కూడా చంద్రబాబు నివాసం మీద దాడి కేసులో కూడా అతను నిందితుడిగా ఉన్నారు జోగి రమేష్. ఆయనతో పాటుగా పలువురు కూడా విచారించాలని చెప్పేసి ఇప్పటికే కూడా అధికారులు కూడా కొంతమందికి నోటీస్ సర్వీస్ చేశారు. అయితే రేపు 22 తారీఖు కూడా ఆయనకి ఇప్పటికీ కూడా ముందస్తు బెయిల్ కూడా హైకోర్టు నుంచి కూడా లభించింది. దాంట్లో కూడా ఆయన ముందస్తు అరెస్ట్ కూడా చేసే అవకాశం అని చెప్పేసి ఇప్పుడు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే మాత్రం ఈ దాడి సమయంలో కూడా అతను వినగొచ్చినటువంటి మొబైల్ ఫోన్, ఆ సిమ్ కార్డు ఏదైతే ఉందో దాంతో పాటుగా అతని వాహనం, ఆ కారు ఏదైతే ఉందో ఆ కారు కూడా తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే అతనికి ఆ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఇప్పటికే మరికొద్ది సేపట్లో కూడా అతను ఇక్కడికి వచ్చి హాజరయ్యే అవకాశం ఉంది. నార్త్ డిఎస్పీ కూడా ఈ విచారణ వచ్చేటప్పుడు కూడా మొత్తం పోలీసు మొత్తం అందరూ సమాయత్తమయ్యారు. ధనలక్ష్మి, అయితే నాగరాజు అంటే కండిషన్స్ కూడా పెట్టింది, మొబైల్ ఫోన్, సిమ్ కార్డ్, వెహికల్ తో సహా రావాలి అని. మరి ఆయన ఆ విధంగానే హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనుకోలా? అంటే మొత్తంగా ఆ రోజు చంద్రబాబు నివాసంగా దాడికి సంబంధించిన వ్యవహారంలో మొత్తంలో కూడా ఆ రోజు వారిని అది సింపుల్ అంటే అతను ఎవరికి ఫోన్ చేశాడు, ఎంతమంది వచ్చారు, అతను ఎవరిని ప్రోత్సహించారనే దాని మీద, దాంతో పాటుగా ఆ రోజు అతను వాడిన కారు, కార్ లో కూడా ఎటువంటి కారును వాడారు అనే దాని మీద కూడా అతనికి ఆ సిమ్ కార్డు మొబైల్ నుంచి కూడా మొత్తం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో ఆయన ఈ రోజు తీసుకువస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో కూడా మధ్యాహ్నం కూడా వస్తానని చెప్పేసి కూడా ఈ రోజు హాజరు అవుతానని చెప్పిన కూడా పోలీసులు కూడా చెప్పినట్టు కూడా మనం చెబుతున్నారు. దీంతో ఆయన ఇప్పుడు కోసం కూడా పోలీసులు అయితే మాత్రం వచ్చి నాగరాజు, గతంలో నోటీసెస్ ఇచ్చినప్పటికీ జోగి రమేష్ హాజరు కాలేదు, మరి ఈ రోజు ఆయన హాజరు అవుతారు అని పక్కా సమాచారం ఏమైనా ఉందా? అండ్ గతంలో 2 సార్లు కూడా హాజరు అవ్వాలని చెప్పి నేను చెప్పినప్పుడు కూడా వ్యక్తిగత కారణాలతో హాజరు కావట్లేదని చెప్పన్నాడు. ఈ రోజు కూడా కంపల్సరీ హాజరు అవుతారని చెప్పేసి కూడా పోలీసులకు అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఎందుకంటే నిన్న కూడా చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో ఆయన ఈ రోజు విచారణకు హాజరవుతారని చెప్తున్నారు. అయితే చంద్రబాబు నివాసంపై దాడి కేసుకి సంబంధించి ఇప్పుడు ఆయన విచారణకి హాజరవుతున్న నేపథ్యంలో అతని వర్షన్ ఏంటి, ఇప్పటివరకు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఏం తెలుస్తోంది? అంటే గతంలో కూడా చంద్రబాబు నివాసం మీద కూడా దాడికి నేను కావాలని చేయలేదు, కేవలం అతని అడగడానికి సలహాలు సూచనలు చెప్పడానికి మాత్రమే వచ్చాయని ఇప్పటికీ కూడా పలు చోట్ల కూడా చెప్పడం జరిగింది. అయితే కూడా అయితే కేవలం కావాలని కూడా నివాసం మీద దాడికి చేయడానికి వచ్చారని చెప్పేసి దాదాపుగా పదుల సంఖ్యలో కూడా కార్లు అక్కడికి వచ్చినాయి, దాడి చేయడానికి వచ్చారని చెప్పేసి కూడా దీని మీద ఇప్పటికే ఆ కేసులు కూడా బుగ్గేయడం జరిగింది. దీని మీద కూడా విచారణ హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే మంగళగిరి పోలీసులు కూడా ఇప్పటికే అతనికి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నోటీసుల నేపథ్యంలో కూడా 2 సార్లు వ్యక్తిగత కారణాలతో రాలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా హాజరు అవుతానని చెప్పని చెప్తున్నారు ధనలక్ష్మి. అయితే ఏ టైంకి విచారణకు హాజరు కావాలి?
అంటే వాస్తవానికి 11:30కి హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు అయితే చెప్పారు. అయితే మాత్రం 12 గంటలు కావస్తుంది, ఇంకా కూడా హాజరు కాలేదు. అయితే మరో గంటలో కూడా వస్తారని చెప్పేసి కూడా ముందు సమాచారం అయితే వాళ్ళకి పోలీసులు ఇచ్చారని చెప్పేసి అని పోలీసులు ఎప్పుడైనా చెప్తారు. అయితే మరొక దిశపాటు వేచి చూడాలి, ఏ రోజు వస్తారా లేదంటే మరోసారి కూడా హాజరు కావాలని చెప్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నాగరాజు, జోగి రమేష్ ఒక్కడే వెళ్తున్నారా లేదంటే ఆయనతో పాటు ఆయన తరపున ఆయనతో పాటు ఇంకా లాయర్స్ కానీ ఎవరినైనా తీసుకొని వెళ్తున్నారా, ఎవరెవరు హాజరు కాబోతున్నారు విచారణకి? అంటే ఇప్పటికే ఇక అగ్రిగోల్ వ్యవహారంగానే కొన్ని వ్యవహారాల్లో కూడా ఇప్పటికే అతని తనయుడిగా అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఈ కేసు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా అతనితో పాటుగా తన లాయర్ని వ్యక్తిగత కొంతమందిని కూడా తీసుకుని వచ్చే అవకాశం అయితే ఉంది. ముందస్తుగా కూడా అతనికి అంటే ఎటువంటి కేసులు అంటే సిమ్ కార్డు కారు మొత్తం కూడా తీసుకొని రమ్మడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఆయన వ్యక్తిగత సహాయ సిబ్బంది ఎవరు ఉన్నా కానీ మొత్తం లాయర్ని కూడా తీసుకుని వచ్చే అవకాశం అయితే ఉంది. ముందస్తుగానే ఇప్పటికే పోలీసులు అయితే గత 2 సార్లు కూడా సమాచారం ఇచ్చారు. ఈ రోజు కూడా మూడోసారి హాజరు కావాలని చెప్పి ప్రకటన జరిగింది. దీంతో కూడా ఆయన ఈ రోజు విచారణ వచ్చే ముందు అయితే మొత్తం తగిన భద్రత తీసుకుని వచ్చే అవకాశం అయితే ఉంది. ధనలక్ష్మి, ఓకే, థ్యాంక్ యూ నాగరాజు. కాసేపట్లో మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి మాజీ మంత్రి జోగి రమేష్ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. 2021లో చంద్రబాబు నివాసంపై దాడి కేసుకి సంబంధించి జోగి రమేష్ విచారణకి హాజరు కావాలని నోటీసెస్ ఇప్పటికే ఆయనకు వెళ్లాయి. 2 సార్లు నోటీసెస్ వెళ్లినప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఆయన అప్పుడు హాజరు కాలేనని తెలిపారు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన హాజరు కావాల్సి ఉండగా మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి జోగి రమేష్ వెళ్తారు అని తెలుస్తోంది.